మల్లేష్కు, చైర్మన్ సభ పుల్లారెడ్డికి, గంగయ్యకు, లింగంలకు, రాముడలకు, ప్రభాకర్ రెడ్డికి, అందరికీ అందరికీ మీరు పార్టీలో రావడం స్వాగతిస్తున్నాను. ముందుగా మీరు ఇంత పెద్ద రావడం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. రాణ కూడా ఎంతమంది వస్తుందని, రాధన్న కూడా నా రోజు వేరు కాదు, అంత మనం ఒకటే. నేను టికెట్ ఆశిస్తున్నాను, నాకు తెలిసి 99% వస్తుంది. మీరందరూ స్వాగతిస్తాం. మీరందరూ ఒక 20-25 రోజులు ఫుల్ టైం వర్క్ చేసి మన విలేజ్ కాకుండా పక్క విలేజ్ అలా మనం అందరం పోయి పనిచేస్తే మనం గెలిచే అవకాశాలు ఎక్కువ. మనం చూస్తేనే ఈరోజు భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ. నేను వస్తుందంటేనే ఎన్నో ప్రభావం చేస్తుంది, ఎంతో మంది ఫోన్ చేస్తుంది. మనం చూస్తేనే భయపడుతుంది. బీజేపీ అంటేనే ఒక గుండెబలం, బీజేపీ అని వాడే వాళ్ళకు ఒక భయం. వాళ్ళకి పైసలు ఉండొచ్చు, ధనబలం ఉండొచ్చు, లేకుంటే ఇంకేదైనా ఉండొచ్చు. 2-3 సార్లు చేసిన ఎమ్మెల్యేలు అయినా వాళ్ళతో ఏం కాదు. మనం సామాన్య కార్యకర్త, నేను ఏ పోస్టు తీసుకొని ఏ పదవి తీసుకొని పోవాలి. ఈరోజు నేను వస్తున్నట్టే ఒక యువకుడు వస్తున్నాను అని ఒక జనం చుట్టుకుంది. మీరు పార్టీలోకి రావడం స్వాగతిస్తున్నాను. ఇంకా ముందు మీరు నాకు ఉంటారని అండగా ఉంటారని ఈ సందర్భంగా చెప్పేసి